Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. అలాగే ఇవాళ మంత్రి గారి గురించి మీకు తెలియదు కాదు. సరే ఎవరిని మంత్రి తీసుకుంటారో ముఖ్యమంత్రి ఇష్టం. ఇతను క్యారెక్టర్ ఒకసారి తీసుకుంటే కర్నూలు ప్లాకార్డ్ క్లబ్లు కూడా మెయింటైన్ చేస్తాడు ఇతను. అది కూడా మీ ప్రశ్న చూశాను నేను. ప్లాకార్డ్ క్లబ్లు కూడా మంత్రిగా మెయింటైన్ చేస్తున్నారని అది అది ప్రశ్న విషయం కూడా వేరు. మంత్రి హోదాలు ఉన్నప్పుడు కొంచెం పద్ధతిగా ఉంటారని చెప్తున్నాను నేను. నా పర్సనల్ నోటు బోర్ అంటే నేను చెప్పలేను. నేను ఇది నీ పర్సనల్ కాదు, నేను చెప్పిన సబ్జెక్ట్ నీ పర్సనల్ కాదు, గవర్నమెంట్ సబ్జెక్ట్. ఇన్సూరెన్స్ ఇఎస్ఐ అంటే అర్థం ఏంటండి? ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ కంపెనీ అంటే ఎంప్లాయీస్ అంతా ఈ కరోనాలో తిండి లేక దిబ్బలు లేకుండా వాళ్ళు రోడ్డు మీద పడి అడుక్కుని తింటుంటే నువ్వు ఎంప్లాయీస్ తాలూకు ఇన్సూరెన్స్ సమకూర్తి చేస్తారండి? మీరు తీసుకుంటారండి? ఇంతకంటే ఘోరమైన సబ్జెక్ట్ ఇంకోటి ఉంటుందండి? అంటే ముఖ్యమంత్రి గారు ఎన్నే స్పందించమని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. దీని మీద చర్య తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం. ఉన్నానా మా కాదులేనా చెప్పమ్మా. మీరు ఏదైతే సమస్య కొరకు చింతిస్తున్నారో ఈ సమస్య కొరకు మీకు వాళ్ళు మీకు లంచం అడగడం జరుగుతుందా అండి? అడిగేది కాదమ్మా, నన్ను లేదు ఏ14 అని చెప్పి ఎవరైతే కేసులో ఉన్నారో ఏ14 ముద్దాయి మంత్రి గారి కుమారుడికి లంచం ఇచ్చారమ్మా. ఒక బెంచ్ జరిగింది, ఫోటోలు ఉన్నాయి, ఆధారాలు ఉన్నాయి, ఒక పెద్ద కారు బెంజ్ కారు కొనిచ్చారమ్మా. అది లంచంగా డిసెంబర్ 12 2019 తారీఖున ఇచ్చారమ్మా. పుట్టినరోజు సందర్భంగా లంచం ఇచ్చారమ్మా. ఉన్నాయమ్మా, ఫోటోలు ఉన్నాయి, అన్ని ఉన్నాయి, పంపిస్తాం. నేను ఏసీబీ ఆఫీస్ కలిసి మీ ముఖ్యమంత్రి ఎంపీకి చూడమ్మా. ఇప్పుడు నేను ఏసీబీ ఆఫీస్కి వెళ్ళి రిపోర్ట్ ఇస్తే నేను ముఖ్యమంత్రి ఏం చేస్తారమ్మా? అతనికే చెప్పాను, నాకు నాకు రిపోర్ట్ ఇవ్వని చెప్పాను అతను. నన్ను ఇప్పుడు నువ్వు ఏసీబీ ఆఫీస్కి వెళ్ళి ఇవ్వమన్నా నన్ను? తీసుకోమా, నేను కూడా ఫోటోలు మీకు పంపిస్తాను. మీ నెంబర్ ఇస్తే మీ ఫోటోలు నేను పంపిస్తాను, సీఎం ఆఫీస్ కూడా పంపిస్తాను. మీరు ఏ యాక్షన్ తీసుకోండి. మీరు ఏసీపీ ఆఫీస్కి వెళ్ళండి, పోలీస్ స్టేషన్కి వెళ్ళండి, కోర్టుకి వెళ్ళండి. అంటే ఎందుకమ్మా మీ నెంబరు? అదే అసౌకర్యం లేదు. వివరాలు ఇస్తా ఇస్తా రాసుకుంటాం. లైన్ లో ఉన్నామా? లైన్ లో ఉన్నా మాట్లాడుతున్నాను. మీకు ఇష్టం లేకపోతే కట్ అయిపోతుంది. మాట్లాడతాను చూపి ఇప్పుడు నిలదమ్మా. ఏ14 ముద్దాయి, ఏ14 ముద్దాయి పేరు కార్తీక్. కార్తీక్ ఈ ముద్దాయి ఈఎస్ఐ అవునమ్మా, ఆ డిపార్ట్మెంట్ లో అమ్మా డిపార్ట్మెంట్ అలా కాదమ్మా, చెప్పి కూర్చోమ్మా. డిపార్ట్మెంట్ లో చేయట్లేదు, ఇతను ఒక మందుల కంపెనీ. ఇతని పేరు కార్తీక్ అమ్మ, కార్తీక్. ఈ కార్తీక్ అన్న ముద్దాయి మంత్రి గారి కుమారుడు. మంత్రి ఎవరంటే జయరాం. సార్
ఇప్పుడు ఆ మంత్రి గారి పేరు జైరామ్. లేబర్ మినిస్టర్, మన ఆంధ్ర రాష్ట్రానికి కార్మిక శాఖ మంత్రి. ఇతని కుమారుడికి ఈశ్వర్ అనే అబ్బాయి. కాల్లో ఉన్నాను అమ్మ తల్లి. సిగ్నల్ ఉందమ్మా అక్కడ. చెప్పండి సార్. ఇప్పుడు మంత్రి గారి కుమారుడు పేరు జైరామ్ అమ్మ. జైరామ్ కాదు, మంత్రి గారి కుమారుడు పేరు ఈశ్వర్. ఈశ్వర్ ఈ కుమారుడికి ఈ ముద్దాయి పుట్టినరోజు కానుకగా బెంజి కారు ఇచ్చారమ్మా, చాలా ఖరీదైన కారు. మరి ఎందుకు ఇచ్చారమ్మా? సరదాగా ఇవ్వలేదు కదా లంచం. మళ్ళీ మొదలుకు వచ్చే దేని నేను పంపిస్తాను తల్లి. ఇప్పుడు ఈఎస్ఐ మందులు కుంభకోణం జరిగిందమ్మా. ఈఎస్ఐ లో మందులు కుంభకోణం జరిగితే ఆ మందులు కుంభకోణంలో ఇతను డీలరు. ఆ డీలర్ ఏమో మంత్రి గారికి ఏమో లంచం ఇచ్చాడు. అవన్నీ మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. దాని మీద ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు 24 గంటల యాక్షన్ తీసుకోమని మీకు కంప్లైంట్ చేస్తున్నాం. ఓకే సార్, ఈ యొక్క సమస్య కొరకు మాకు కొన్ని వివరాలు అనేది తెలియజేయాల్సి ఉంటుందండి, దయచేసి తెలియజేయగలరా సార్? మీకు వివరాలు ఎందుకంటే ఏమి అడుగుతామా? మీకు ఫోటోలు కావాలంటే ఫోటోలు పంపిస్తాం. ఈ యొక్క మీ దగ్గర ఉన్న ప్రూఫ్స్ అనేవి మాకు పంపించలేరు సార్, మీరు దయచేసి ఏసీబీ ఆఫీస్ మాత్రమే మీరు పంపించగలుగుతారండి. మీరు దయచేసి మీ యొక్క ఆధార్ కార్డు. అమ్మ తల్లి నీకు కష్టమ్మా, నీతోటి ఎవరు ఫోన్ చేయి తల్లి నీకు. అందుకే ముఖ్యమంత్రిగా నిన్ను ఎన్నుకొని పెట్టుకుంటాడు. సర్లే అమ్మా, నేను మాట్లాడతాను. సర్లే, ఆధార్ నెంబరు బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఉందా? ఎంజీ పిచ్చుకున్నాను.